హలో గైస్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్ సో ఇవాళ క్లాస్లో మనం గ్లోబల్ లైబిలిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రిలీజ్ అయింది కదా దానికి సంబంధించిన కంప్లీట్ డేటా చూద్దాము ఇందులో టాప్ సిటీ ఏది వచ్చింది తర్వాత టాప్ టాప్ ఫోర్ సిటీస్ చూద్దాము టాప్ ఫైవ్ సిటీస్ తర్వాత మన ఇండియా సిటీస్ చూద్దాము ఏషియాలో ఫస్ట్ ఏది వచ్చిందో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది పబ్లిషర్ ఏ రిపోర్ట్ అయినా చూసినప్పుడు ఫస్ట్ దాన్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు సో ఇది చూసుకోవాలి ఇమీడియట్గా పబ్లిష్ చూసుకోవాలి తర్వాత టాప్ ర్యాంకులో ఏమున్నాయి సో టాప్ ర్యాంకులో ఏముంది తర్వాత వచ్చేసి బాటమ్ ర్యాంకులో ఏముంది ఇండియా యొక్క సినారియా ఉంది సో మన ఇండియాకి సంబంధించిన సినారియా ఉంది ఇవి చూసుకోవాలి ఏ రిపోర్ట్ అయినా కూడా ఈ విధంగా చదువుకుంటే ఎగ్జామినేషన్లో మీరు స్టేట్మెంట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎలాంటి టఫ్ కూడా మీరు ఆన్సర్ ఇది దీనికి సంబంధించింది ఇప్పుడు మనం చూద్దాం ఈ గ్లోబల్ లైబిలిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ప్రకారం కీ హైలైట్స్ ఏమున్నాయి రిలీజ్ చేస్తారో మొత్తం చూద్దాం సో ఇక్కడ చూడండి రీసెంట్లీ ఎకనమిక్ సో ఎకానమిక్ ఇంటెలిజెంట్ యూనిట్ సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎకనామిక్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అన్విలిటీస్ హైలీ యాంటిసిపేటెడ్ గ్లోబల్ లైబిలిటీ ఇండెక్స్ సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎకనమిస్టు ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు రిలీజ్ అనమాట దీన్ని ఈ రిపోర్ట్ అనేది తీసుకొస్తారు ఇక్కడ ఈ రిపోర్ట్లో వీళ్ళు దేన్ని మేజర్గా తీసుకుంటారు ఎటువంటి మెజర్మెంట్స్ని తీసుకుంటారంటే ద ఇండెక్స్ క్వాంటిఫైస్ ది ఛాలెంజెస్ ప్రే ఇంటి అండ్ ఇండివిడ్యువల్స్ లైఫ్ స్టైల్ అనమాట అంటే ఒక ఇండివిడ్యువల్ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉందని చెప్పేసి మొత్తం నూట డెబ్బై మూడు సిటీస్ అనమాట ప్రపంచం మొత్తం మీద నూట మూడు సిటీస్ మీద వీళ్ళైతే సర్వే చేశారన్నమాట సర్వే చేసి అక్కడ వాళ్ళ సర్వే చేసిన మెంబర్స్ దగ్గర ప్రతి ఇండివిజువల్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఈ సిటీ ఎలా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది అనుకోండి సో హైదరాబాద్కి వచ్చేసి వాళ్ళు అడుగుతారు ఇక్కడ ఇండివిజువల్స్ ఉంటారు కదా సో తిరుగుతూ ఉంటారు వాళ్ళని ర్యాండంగా అడుగుతారు ఈ సిటీలో మీకు లైబిలిటీ ఎలా ఉంది కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటారు ఆ ఫ్యాక్టర్స్ మెజర్మెంట్ చేస్తారు కదా అవి ఇక్కడ ఫైవ్ ఉంటాయి అన్నమాట సో అందులో వచ్చేసి ఫైవ్ మొత్తం వచ్చేసి ఫైవ్ మెట్రిక్స్ ఉంటాయి ఈ ఫైవ్ మెట్రిక్స్ని బేస్ చేసుకొని ఆ సిటీకి ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్తారనమాట ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి హెల్త్ కేర్ అనమాట ఆరోగ్యం పరంగా ఎలా ఉంది చూసుకుంటారు తర్వాత కల్చరు సంస్కృతి ఆ సిటీకి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి తర్వాత ఎన్విరామెంటు పర్యావరణం ఎలా ఉంది ఎడ్యుకేషన్ ఎలా ఉంది సస్టైనబిలిటీ ఎలా ఉంది సారీ సెస్ స్టెబిలిటీ అనేది ఎలా ఉంది ఈ ఐదు ఫ్యాక్టర్స్ అనమాట సో మొత్తం నూట మూడు సిటీస్ నగరాల్లో ఈ ఐదు ఫ్యాక్టర్స్ని అయితే వాళ్ళు మెట్రిక్స్గా తీసుకుంటారు మెజర్మెంట్స్గా తీసుకొని వీటిని బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తారనమాట సిటీస్కి సంబంధించిన ర్యాంక్ అనేది ఇస్తారు ఇప్పుడు ఈ సిటీస్కి సంబంధించినటువంటి ర్యాంక్ ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు దీంట్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది ఇండియాలో ఏమైనా వచ్చే సిటీస్ మన ఏషియాలో ఏమొచ్చింది టాప్ సిటీస్ ఏమైనా ఇప్పుడు మనం చూద్దాం ఇవి ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు చూడండి మీరు ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో మిస్ అయ్యి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇలాంటి టాపిక్స్ అనేది పీడఫ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్లో మీకు పీడీఎఫ్ ఇస్తూ ఉంటాం కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంది చూడండి అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి మీ కోర్సులు సిరీస్ కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్ట్ ఉంటాయి కోర్సులు టెస్ట్ సిరీస్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ అతి తక్కువ ప్రైస్ లో మంచి హై క్వాలిటీ అన్నిటితో ఉంటాయి సో ఇది ఇప్పుడు మనం చూద్దాం దీనికి సంబంధించి ఇక్కడ చూడండి కీ హైలెట్స్ సో కీ హైలెట్స్ ఏమన్నాయి చూద్దాం మామూలుగా టాప్ సిటీ ఏమొచ్చిందంటే ఫస్ట్ మనకి ఆప్షన్స్ నాలుగు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫోర్ సిటీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి చూసుకోవాలన్నమాట కాబట్టి ఆ ఫైవ్ మెట్రిక్స్ ప్రకారం ప్రపంచంలో టాప్ సిటీ ఏది సో మనం నివసించడానికి చాలా అభిదయదాయకంగా ఉండే మంచి సిటీ ఏంటంటే లాభదాయకంగా ఉండేది విఎన్ అనమాట ఆస్ట్రియా ఇది అన్ని మెట్రిక్స్లో పరంగా చాలా బెస్ట్ పెర్ఫార్మ్ అయితే అనమాట కాబట్టి ప్రపంచంలోని నివాసానికి చాలా అనుకూలంగా ఉండే సిటీ ఏంటంటే విఎన్ అనమాట ఇది ఆస్ట్రియాలో ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ ప్లేస్ అయితే రావడం జరిగింది తర్వాత కోపిన సో డెన్మార్క్ యొక్క క్యాపిటల్ ఇది కూడా క్యాపిటల్ సిటీయే ఇది ఎక్కడ ఉందంటే డెన్మార్క్లో ఉందన్నమాట ఇది వచ్చే సెకండ్ ప్లేస్లో అయితే రావడం జరిగింది తర్వాత ఆస్ట్రేలియా ఉండే మెర్బో మెల్బోర్ను సో మెల్బోర్న్ అనేది థర్డ్ ప్లేస్లో వచ్చింది తర్వాత సిడ్నీ అనేది ఫోర్త్ ప్లేస్లో వచ్చిందనమాట ఆస్ట్రేలియాలో ఉండే సిడ్నీ అనేది ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే వ్యాంకోవర్ సో ఫిఫ్త్ ప్లేస్ ఏమి వచ్చిందంటే వ్యాంకోవర్ వ్యాంకోవర్ తెలుసుకుంటుంది మీకు కెనడాలో ఉంటుంది సో వ్యాంకోవరో కెనడాలో ఉంటుంది ఇవి ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది అన్నమాట రిమైనింగ్ ఏమన్నా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను అక్కడ చూడండి అయితే ఇవి టాప్ ఫైవ్ సిటీస్ అనమాట టాప్ ఫైవ్ సిటీస్ అనేది ఇక్కడ వచ్చాయి అయితే బాటమ్ త్రీ బాటమ్ త్రీ సిటీస్ ఏమున్నాయి చూద్దాం ఇక్కడ బాటమ్ త్రీ సిటీస్ అనేవి ఏమన్నాయి మనం ఇప్పుడు క్లారిటీగా చూద్ద సో లాస్ట్ నుంచి మరీ వరస్ట్ వన్ సెవెంటీ త్రీ సో వన్ సెవెంటీ త్రీ సిటీస్ కదా మొత్తం ఎన్ని తీసుకున్నాం వన్ సెవెంటీ త్రీ సిటీస్ తీసుకున్నాం ఇందులో వన్ సెవెంటీ త్రీ తీసుకుంటే సిరియాలో ఉండే డమాస్కస్ అనమాట అదే వన్ సెవెంటీ టూ టూ తీసుకుంటే ట్రిపోలీ సో లాస్ట్ నుంచి మూడోది వచ్చేసి వన్ సెవెంటీ వన్ అనమాట ఇది వచ్చేసి అల్జీర్సు అర్థమైంది కదా ఇవి నేను మా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను టాప్ లాస్ట్ టెన్ ఏమున్నాయో అది కూడా పెడతాను సో ఇక్కడ చూశారు కదా అంటే మనకి ప్రపంచంలోని వరస్ట్ సిటీ ఏంటంటే నివస నివసించడానికి డమాస్కస్ అనమాట సిరియాలో ఉండే డమాస్కస్ దానికి ముందు ట్రిపోలి తర్వాత వచ్చేసి అల్జీర్స్ అనమాట ఇది అయితే మన ఏషియా నుంచి ఏమైనా సిటీస్ వచ్చాయా అన్ని ఆస్ట్రేలియా నుంచి సిడ్నీ మొల్బర్న్ వచ్చింది కానీ కానీ ఏషియా నుంచి ఏ సిటీ వచ్చిందంటే వసాకా అనమాట జపాన్కి సంబంధించిన వసాకా సిటీ అనేది టాప్ టెన్ ప్లేస్లో ఉంది సో దే ఏ ప్లేస్లో ఉందంటే టాప్ టెన్లో ఏషియా నుంచి ఒకే ఒక సిటీ ఉంది అది కూడా ఏదంటే వసాకా అనమాట సో వసాక్ అనేది పదో ప్లేస్లో వచ్చింది సో టెన్త్ ప్లేస్లో వచ్చింది టెన్త్ ప్లేస్లో వసాకా కాకుండా ఇంగో సిటీకి కూడా ఇచ్చారు వచ్చేసి ఆక్లాండ్ సో ఆక్లాండ్ సిటీస్ కూడా టెన్త్ ప్లేస్ ఇచ్చారు ఇది వచ్చే సెకండ్ ఉందంటే న్యూజిలాండ్లో ఉంటుంది సో న్యూజిలాండ్ క్రికెట్ గ్రౌండ్ ఉంది కదా ఇక్కడ సో అనమాట సో ఆక్లాండ్ అండ్ న్యూజ్లాండ్లో ఉంటుంది దీనికి కూడా టెన్త్ ప్లేస్ ఇచ్చారు ఇది కంప్లీట్గా మనకి సిటీస్ అనమాట టాప్ ఫైవ్ ఏమున్నాయి ఫస్ట్ లాస్ట్ నుంచి టాప్ ఫైవ్ ఏమున్నాయి మన ఏషియాలో ఏమొచ్చిందని ఇప్పుడు మనం ఇండియాకి సంబంధించిన సినారే చూద్దాం సో ఇండియాలో ఏ సిటీకి ఏ ర్యాంక్ వచ్చిందనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే ఇండియాకి అన్ని కూడా మనకి వన్ వన్ ఫార్టీ అబ్బా సో ఇండియా నుంచి అయితే మనము ఫస్ట్ మనం చూసుకుంటే న్యూ న్యూఢిల్లీ ముంబై వచ్చే అనమాట సో ఒకటికి సంబంధించింది క్లీన్ క్లాటీగా రాసుకోండి ఒకటి వచ్చేసి న్యూఢిల్లీ సో న్యూఢిల్లీ ముంబై సో న్యూఢిల్లీ ముంబై అనేది ఏ ప్లేస్లో వచ్చాయంటే వన్ ఫార్టీ వన్ అనమాట సో వన్ ఫార్టీ వన్ ప్లేస్లో అయితే రావడం జరిగింది న్యూఢిల్లీ ఒకటి ముంబై తర్వాత చెన్నై అనమాట తర్వాత వచ్చేసి చెన్నై సో చెన్నైకి ఎంత వచ్చిందంటే ర్యాంకు వన్ ఫార్టీ ఫోర్త్ అనమాట సో చెన్నైకి వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది చెన్నైకి వన్ ఫార్టీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది తర్వాత అహ్మదాబాద్ బెంగళూరు తర్వాత వచ్చేసి అహ్మదాబాద్ గుజరాత్లో ఉండే అహ్మదాబాద్ సో అహ్మదాబాద్కి వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ వచ్చింది తర్వాత బెంగళూరు సో బెంగళూరుకి వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ అయితే వచ్చిందన్నమాట ఇది ఇండియాకి సంబంధించిన సిటీస్ యొక్క ర్యాంక్ అనమాట ఇవి గుర్తుపెట్టుకోండి మన ఇండియాలో టాప్లో వచ్చింది న్యూఢిల్లీ ఒకటి ముంబై ఒకటి వచ్చాయనమాట వన్ ఫార్టీ వన్ సో ఇది ఇండియాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను ఈ విధంగా మీరు ఏదైనా రిపోర్ట్ చదువుకునేటప్పుడు ఇలా క్లారిటీగా చదువుకుంటే ఎటువంటి టైప్ ఆఫ్ వచ్చిన వచ్చినా కూడా మీరు ఆన్సర్స్ ఇచ్చారనమాట కాబట్టి మన ప్రపంచంలో టాప్ ప్లేస్లో ఉన్నది నివాస నివాసానికి బాగా లా బాగా కంఫర్టబుల్గా ఉండేది సో విఎన్ఆర్ అనమాట ఇది టాప్ ప్లేస్లో ఉంది బాటమ్ ప్లేస్లో వచ్చేసి డమాస్కస్ సిరియాలోని డమాస్కస్ అనేది ప్లేస్ ప్లేస్లో ఉంది అంటే ఇది టాప్ అంటే ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ త్రీ ర్యాంకులు అయితే ఉందన్నమాట ఇది ఈ లైవెలబిలిటీ గ్లోబల్ లెవెలబిలిటీ ఇండెక్స్ ట్వంటీ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇలానే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫాలో ఉండండి మీకు ఎగ్జామినేషన్ చాలా వరకు కూడా ఇవి ఉపయోగపడతాయి మన యాప్లోకి వెళ్ళాలి మీ కోర్సెస్ అన్నీ ఉంటాయి కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉంటాయి కదా మంత్లీ వైస్ మేము ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ అనేది తీసుకుంటాము కరెంట్ అఫైర్స్ నుంచి ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ ఆ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఫ్రీ అనమాట అందరికీ మంత్లీ వైజ్ కండక్ట్ చేస్తూ ఉంటాం మన యాప్లో మీరు వెళ్ళి ఫ్రీగా అటెంప్ట్ చేయండి ఆ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి అవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో టీఎస్పీ గ్రూప్ అండ్ ఫిలిం కూడా మన చాలా క్వశ్చన్స్ వచ్చారనమాట డైరెక్ట్ గా మన కరెంట్ ఆఫీస్ నుంచి అవన్నీ కూడా నోట్ చేసుకోండి ఇది దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మిస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్